వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక స్త్రీ తోటలో కోపంగా కూర్చుని ఉంది. అక్కడే ఒక ముసలి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయన ఆ స్త్రీని అడిగాడు, ఏమైంది తల్లి, ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు అని. ఆమె కోపంగా తన భర్త యొక్క తప్పుల గురించి చెప్పింది. ముసలి వ్యక్తి మనసులో నవ్వుకుంటూ ఆమెను అడిగాడు, తల్లి నువ్వు చెప్పగలవా మీ ఇంటి యొక్క కర్త ధర్త ఎవరో అని. ఆమె ఆశ్చర్యంగా అడిగింది, అంటే ఏమిటి అని. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఆమెను అడిగాడు, మీ ఇంటి యొక్క అన్ని అవసరాలు ఎవరు పట్టించుకుంటారు, వాటిని ఎవరు పూర్తి చేస్తారు అని. అప్పుడు ఆమె ఇలా అంది, నా భర్తే. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఇలా అన్నాడు, నీకు నీ పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా మీ అందరికీ భవిష్యత్తు సురక్షితంగా ఉండటానికి ఎప్పుడు ఎవరు ఆలోచిస్తుంటారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు రూపాయల కోసం బయటి వాళ్ళ దగ్గర అధికారుల దగ్గర మాటలు ఎవరు పడతారు? అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది, నా భర్తే. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఇలా అన్నాడు, సమస్యలలో మరియు బాధలలో ఎవరు తోడుంటారు? అప్పుడు ఆమె ఇలా అంది, నా భర్తే. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఇలా అన్నాడు, మీకోసం మీరు మంచి జీవితం జీవించడం కోసం ఎంత దూరం వెళ్ళి తన రక్త సంబంధమైన తల్లిదండ్రులను కూడా వదిలి మీకోసం ఇంటికి దూరంగా ఉద్యోగం చేయడానికి సిద్ధమయ్యేది ఎవరు? అప్పుడు ఆమె ఇలా అంది, నా భర్తే. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఇలా అన్నాడు, ఇంటికి సంబంధించిన గ్యాసు, కరెంటు, నీరు, ఇల్లు, బ్యాంకు, బీమా, హాస్పిటల్, స్కూలు, కాలేజీ ఇలాంటివి ఎన్నో బాధ్యతలు ఎవరు చూస్తారు? అప్పుడు ఆమె ఇలా అంది, నా భర్తే. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఇలా అన్నాడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? అప్పుడు ఆమె ఇలా అంది, నా భర్తే. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఇలా అన్నాడు, ఒక విషయం చెప్పు, నీ భర్త ఇంత పని చేస్తూ మీ అందరినీ చూసుకుంటాడు కదా, వీటన్నిటికీ ఎప్పుడైనా మిమ్మల్ని డబ్బులు అడిగాడా? అప్పుడు ఆమె ఇలా అంది, ఎప్పుడూ అడగలేదు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఇలా అన్నాడు, నీ భర్త యొక్క ఒక్క లోటు నీకు కనిపిస్తుంది కానీ అతనిలో ఉన్న ఇన్ని లక్షణాలు నీకు కనిపించలేదా? అసలుకి భార్యకి భర్త ఎందుకు ముఖ్యం? నువ్వు నమ్ము, నమ్మకపో. నువ్వు బాధలో ఉన్నప్పుడు అతను నిన్ను ఒంటరిగా వదలడు. తను తన బాధను తన మనసులోనే ఉంచుకుంటాడు, కానీ నీకు చెప్పడు, ఎందుకంటే నువ్వు బాధపడతావని. ప్రతి సమయం ప్రతిరోజు నీకు ఏదైనా మంచి మాటలు చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, ఎందుకంటే తన కొంత సమయం ఇంటిలో రోజంతటికి సమస్యలను మర్చిపోయి ప్రశాంతంగా గడపడానికి. ప్రతి చిన్న చిన్న వాటికి నీతో గొడవ అయితే చేయొచ్చు, నిన్ను రెండు మాటలు కూడా అనవచ్చు, కానీ పరాయి వాళ్ళని నిన్ను ఏమీ అననివ్వడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, భర్తే ఎప్పుడూ అవసరమవుతాడు. బయట వాళ్ళు నీకు సలహా ఇవ్వవచ్చు, నువ్వు చెప్పేవి విని మాటలు చెప్తారు. భర్త ఈశ్వరుడు ఇచ్చిన ఒక బహుమతి, అందుకే అతని ఉపయోగం గురించి తెలుసుకో, అతని బాగోగులు చూసుకో, ఎప్పుడూ తనకి గౌరవాన్ని ఇవ్వు. ఒక మంచి జీవిత భాగస్వామి అయ్యి జీవితంలో తన ప్రతి అడుగులోనూ తోడుగా నడువు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.